భవానీపురం ఊర్మిళ నగరం ఏకలయ నగరం ఊర్మిళ ఏకలయ నగర్ వైఎస్ఆర్ కాలనీ ఏకలయ నగర్లో కింద ఫస్ట్ కింద ఫ్లోర్లోనే నడుము లోతున వాటర్ వచ్చినాయి. బైకులు పాడైపోయినాయి. ఇంట్లో ఫ్రిడ్జ్లు వాషింగ్ మిషన్లు మంచాలు మొత్తం పాడైపోయినాయి. ఇళ్ళకొచ్చి మంచాలకి పరుపులకి ఏమి లేదమ్మా. వాషింగ్ మిషన్ ఫ్రిడ్జ్ బైకులు కానీ రాసుకొని వెళ్ళారు. 30% ఇళ్ళకి డబ్బులు పడ్డాయి. మిగిలిన 70% డబ్బులు పల్లా. బైకులు రాసుకొని పోయారు. బైకులకి రూపాయి కూడా ఇలా నిన్న సాయంత్రం మైకు పెట్టి ఊర్మిళ నగరం ఏకలయ నగరం నేనే అనౌన్స్ చేశా. కలెక్టర్ ఆఫీస్ దగ్గర సిపిఎం పార్టీ తరఫున ధర్నా జరుగుతుంది, రానోళ్ళందరూ రండమ్మా బాధ్యులని నేను అనౌన్స్ చేసి ఇంటికి వచ్చాను. హాఫ్ అన్ అవర్లో సచివాలయం నుంచి ఫోన్ చేశారు, మీ బైకుల డబ్బులు పెండింగ్లో పడి ఉన్నాయి, మీ బ్యాంక్ అకౌంట్ జెరాక్స్ తేండి 8 ఇంటికల్లా అని. అది కూడా ఎందుకు చెప్పారంటే కలెక్టర్ ఆఫీస్ కాడికి వీళ్ళందరూ అనౌన్స్ చేస్తున్నారు, అందరు వెళ్తే గందరగోళం అయింది, అక్కడ ఎవరో టీడీపీ వాళ్ళు ఇండి సిపిఎం పార్టీ వాళ్ళు ఇలా చేస్తారని జనాలను అటు మలిపారు. ఇది చాలా దారుణం. సీఎం చంద్రబాబు గారేమో అందరికి ఇవ్వని అనౌన్స్ చేశారు. ఈ ఆఫీసులు రాసుకునే వాళ్ళు తారుమారు చేశారు. ఇది ఎలా సిపిఎం పార్టీ తరఫున కలెక్టర్ ఆఫీస్ కాడ ధర్నా జరిగింది. అందరికీ న్యాయం జరగకపోతే న్యాయం జరిగేదాకా సిపిఎం పార్టీ జనాలందరికీ అండగా ఉంటుందని కోరుకుంటున్నాం.